అంతకంటే బలమైన విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. నడుమో సింహం లాంటి నడుము అన్నమాట, సింహం నడుము లాంటి సన్నని నడుము కలిగిన వాడు. మీరు ఈ విషయాన్ని మాత్రం ఒకటి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి, భీముడి నడుము ఎప్పుడు సన్నగా ఉంటుంది, మిగతా శరీరం దృఢంగా విశాలంగా ఉంటుంది, కానీ నడుము ఎప్పుడు కూడా సన్నగా ఉంటే వాడు పరాక్రమవంతుడు. సింహం నడుములో ఉండాలి, చురుగ్గా దూకాలి. అంతేగాని ఎంత దరిద్ర పొట్ట వేసుకుని భీముడిని చూపిస్తారు సినిమాల్లో, అలా పొట్టతో ఉంటే వాడేం యుద్ధం చేస్తాడండి? కొండల మీంచి దూకగలడా? ఎంతమందిని ఎత్తులు పరిగెత్తగలడా? అందువల్ల భీముడి యొక్క నడుముని పదే పదే చెప్పాడు, ఆయన ఉరుకోదరుడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. తోడేలు ఒక ఆబోతుని తిన్నా దానికి బొద్దరాదు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడికి ఒక్క ఇడ్లీ తిన్నా ఇంత పొట్ట వస్తుంది. అలాంటి పొట్ట ఉన్నవాడు కాదు ఆయన. అందువల్ల ఆయన సింహమధ్యముడు అటువంటి వాణ్ణి చూచింది. మన్మధుడి వంటి ఆకారం కలిగిన వాడు. ఇక ఆయన బాహువులు ఉన్నాయట ప్రళయకాలపు పిడుగుల్లో ఉన్నాయట, అంటే ఆయన చేత్తో ఎవడనో కొడితే పిడుగు దెబ్బ తిన్నట్టే అనమాట. భీముడు ఒక గుద్దు గుద్దాడో అది మామూలు గుద్దు కాదు, పిడుగు నెత్తి మీద పడితే కూడా అంత దెబ్బ తగలదు. అటువంటి బలమైన దృఢమైనటువంటి బాహువులు కలిగిన వాడిని, అటువంటి వాణ్ణి చూడగానే మన్మథవాదు ఎక్కువైపోయి ఆ రాక్షసి తక్షణం ఒక అందగత్తిగా మారిపోయింది. కామరూపమును ధరించే శక్తి కలిగిన రాక్షసి, అందువల్ల మానవ స్త్రీ రూపంలో ఆయన దగ్గరకు వచ్చింది. అది కూడా ఎటువంటి మానవ స్త్రీ? అపూర్వ సుందరి. ఇంకా అంతకు పూర్వం ఉన్నటువంటి ఏ స్త్రీలకి ఇటువంటి అందం లేదట. అసలు లోకంలో ఒక సామెత ఉంది, బంగారం కంటే దొంగ బంగారం బాగా మెరుగ్గా ఉంటుంది, సుందరి కంటే కపట సుందరి మరీ అందంగా ఉంటుంది. అలాగే ఇవిడ కపట సుందరి అవ్వటం వల్ల, మాయా సుందరి అవ్వడం వల్ల ధగ ధగ మెరిసిపోతున్న సువర్ణవర్ణంతో అతి సౌందర్యంతో వచ్చింది. సోదరుడు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఇతను దక్కితే చాలనుకున్నదట. ఇక్కడ వేదవ్యాసులు వారు అన్నారు ఆదిపరంలో, పతి స్నేహోతి బలవాన్ నతథా భ్రాతృ సౌహృదం. అన్నా లేదు, తండ్రి లేదు, ఒక అందగాడు దొరికాడంటే వాడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చిందంటే ఈ భర్త మీద, అందులో కాబోయే మొగుడు మీద స్త్రీలకుండే ప్రేమ ఇంకెవ్వరి మీద ఉండదు. సోదర ప్రేమ కంటే పతి ప్రేమ బలము, అది లక్షణం కూడా. అందులో మొదటి చూపులు వచ్చిన ప్రేమ వల్ల అలా ఉంటుంది. యావజ్జీవితం ప్రేమించిన వాడి వెంటే ఉంటూ విడిచిపెట్టకుండా అతని మీదే ప్రేమతో పుట్టింటికి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు సుమా, ఎప్పుడు అతని రూపం అంత ఆకర్షణకి గురి చేస్తే అంటాడు ఆయన. అది ధర్మం కూడా. పతి స్నేహం పుట్టింటి వారి మీద స్నేహం కంటే ఎక్కువ ఉండాలి, అలా ఉంటేనే కాపురాలు నిలబడతాయి. అవి లేకపోవటం వల్లే కలియుగంలో పొద్దున పెళ్ళి సాయంకాలం పెటాకులు అవుతున్నాయి. కారణం అది యోగ ప్రభావం ఇది. ఇప్పుడు ఆవిడ ఈ మారు రూపం ధరించి భీముడి దగ్గరికి వచ్చింది. ఓ వీరుడా, నీవెవరివి? ఎవరివైతే నేనే, నీ రూపం చూడగానే నేను వ్యామోహంలో పడిపోయాను. నీకు తెలియక బహుశా నీ సోదరులతో నీ తల్లితో కలిసి గాఢంగా నిద్రపోతున్నట్టున్నావు. ఇదేమిటో తెలిసిన రాక్షసుల కోన. ఆ దూరంగా కాగడాల వెలుగులో కనపడుతున్న పెద్ద కొండ గుహ ఉందే, ఆ కొండ గుహలో మా అన్నయ్య ఉన్నాడు. వాడికి హిడింబుడు అని పేరు. వాడు భయంకర రాక్షసుడు. రోజు కొన్ని వందల పశువుల్ని తిన్నా వాడికి ఆకలి తీరదు. వాడికి మనుషుడు దొరికారంటే నంచుకు తినేస్తాడు. ఇవాళ మీరు దొరక్క దొరక్క దొరికారు, నా మాట విను. వాడు వచ్చాడంటే మిమ్మల్ని తినేస్తాడు. నాకు నీ మీద వ్యామోహం కలిగింది, నాకు నువ్వంటే ఇష్టం. అందువల్ల నేను నీకు సలహా ఇస్తున్నాను, ఈ సోదరుల్ని మీ అమ్మని వదిలి. మీ అందరూ ఒకే రకంగా కనబడుతున్నారు గనక మీ సోదరులేమో అనుకుంటున్నాను. ఈ సోదరుల మీద ప్రేమ విడిచిపెట్టి నువ్వు నాతో వచ్చేయి, నేను నిన్ను మోసుకుపోతాను. మన ఇద్దరు ఎక్కడికైనా పోదాం, వీళ్ళ చావు వీళ్ళని చావనియ్యండి. అప్పుడు భీముడు చిరునవ్వు నవ్వుతూ, సుందరి నీకు మా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. రాక్షసుడి గురించి తెలియజేసావు కాబట్టి ఇది ఎవరు ఉండే ప్రదేశమో తెలిసింది. అయినా ఎవడో రాక్షసుడు వస్తాడనే భయంతో నా సోదరుల్ని వదిలి నేను నిన్ను పెళ్లి చేసుకుని శరీర సుఖాన్ని పొందలేనుగాక పొందలేనన్నాడే. ఓహో, అయితే నీకు సోదరులు అంటే ఇష్టం అన్నమాట. నీకు ఇష్టమైతే చెప్పు, కష్టం లేకుండా మిమ్మల్ని అందరినీ నా మాయాశక్తితో బుధం మీద మోసుకుని ఆకాశ గమనంలో ఎక్కడికైనా తీసుకుపోతాను. నీ సోదరుల్ని, నీ తల్లిని, నిన్ను అందరినీ రక్షిస్తాను. కానీ నాకు మాత్రం నువ్వు కావాలన్నది. నా మాట విను, ఎప్పటికీ ఆలస్యం అవుతోంది. మా అన్నయ్యకి తెలిసిందా వాడు మిమ్మల్ని అందరినీ మట్టు పెడతాడు, వాడి పరాక్రమం నీకు తెలియదు అనగానే అప్పుడు భీముడు అన్నాడు,
గాఢంగా నిద్రపోతున్న వీళ్ళని మోసుకెడితే వీళ్ళకి మెలకు వస్తుంది, ఎవడో రాక్షసుడు వస్తాడు కదా అని సుఖంగా నిద్రపోయేవాళ్ళని లేపుతానా, ఆ భయం నాకు అక్కర్లా. ఇంక నువ్వు అన్నవే వాడు ఎవడో భయంకర రాక్షసుడు వచ్చి నా ప్రాణం తీస్తాడని. క్రత్సర నొక్క రాక్కసుడ కాదు, క్రత్సర ఒక్క రక్కసుడ కాదు, సురాసురులెల్ల ఒక్కటై వచ్చిన నీవ చూడగా అవార్య బలోన్నతి చేసి వారలం వృచ్చి వదిల్తుగాక ఇటు వచ్చి శ్రమం పడియున్న ఎచ్చటం మెచ్చగు వీరిదైన సుఖ నిద్రకు భంగము చేయ నేర్తునే. ఒక్కసారిగా ఇలాంటి భయంకర రాక్షసులు ఒక్కళ్ళు కాదు, దేవతలు రాక్షసులు కలిసికట్టుగా వచ్చి మీద పడిన నా బాహుబలంతో ఆయుధం లేకపోయినప్పటికీ పచ్చడి పచ్చడి చేయగలను, చీల్చి సంహరిస్తాను. అందుకే వ్రచ్చి వధింతుగా కన్నాడంతే చీల్చి చెండాడేస్తాను, వాళ్ళను నొచ్చుకునేలా చేసి చంపేస్తాను. అంతేగాని శ్రమపడి గాఢంగా నిద్రపోతున్న నా తల్లిని సోదరులని మంచి నీళ్ళ కోసమే లేపలేదు నేను, ఇంకా ఈ రాక్షసుడి మీద భయంతో ఎందుకు లేపుతాను అనగానే, ఈ మాటలో వీళ్ళ సంభాషణ నువ్వు వచ్చే నాతో వీళ్ళని తీసుకెడతాను అని ఆవిడనడం, నేను రానని ఈయన అనడం, ఇదంతా దూరం నుంచి వినేశాడు పాము చెవులు హిడింబుడివి. వాడు పళ్ళు పటపట కొరుగుతూ ఓసి హిడింబ ఎంత కృతజ్ఞురాలివే, ఈ మానవుడి మీద వ్యామోహంతో సోదరుడికే ద్రోహం తలబెడతావా, వీళ్ళని తప్పించాలని చూస్తావా, ముందు వీళ్ళంతం చూశాక నీ తలకాయ మీద రెండు మొట్టికలు పడతాను, వాళ్ళు జీవితంలో పెళ్లి మీద ఆశ లేకుండా చేస్తాను, హుమ్మంటూ మీదకి వచ్చాడు. వీడేనా మీ అన్నయ్య అన్నట్టు భీముడు. అవునండి నాకు భయంగా ఉంది అని వెనక్కి వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వేం కంగారు పడకోయే, నువ్వు ఆ పొదల వెనక అతలుండి మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర ఉండి చూస్తూ ఉండు, వీడి సంగతి నేను చూస్తాను అని భీముడు అటుకేసి తిరిగాడు. ఒరే ఇంతవరకు ఎంతమంది తిని ఉంటావురా నువ్వు అన్నట్ట హిడింబుడిని. ఓ 1,000,000 కూడా అయి ఉంటుంది, నా వయస్సే నాకు తెలియదు, నేను ఎంతమంది తిన్నానో లెక్కే ఉంది, మానవుల్ని తిన్నాను, రకరకాల జంతువుల్ని తిన్నాను, సింహాలు పులులు ఎలుగుబంట్లు ఓటేటి నా రోట్లో పెడితే అన్నీ పీరుగులు అయిపోవడమే, నాకు చైనా వాళ్ళకి తేడా లేదు, తినందంటూ లేదు నన్ను నేను తప్ప, విషము తప్ప మరి అన్నీ తిన్నానన్నట. ఓహో అదే విషయం, ఇప్పుడు నువ్వు తిన్నవన్నీ ఈ అడవిలో కక్కిస్తాను రారా అని. ఒరే హిడింబ మా వాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు, మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకో ఈ చప్పుళ్ళకి వీళ్ళకి మెరుగు వస్తుంది, దూరంగా పోదాడు అన్నట. అబ్బే ఇక్కడే యుద్ధం చేస్తానన్నాడు వాడు. దాంతో భీముడు రెండు చేతులు వాడి చేతుల మీద వేసి వాడిని 100 గజముల దూరం ఈడ్చుకుపోయాట. ఓ మద పుట్టే అనుగు దొంగని తోసినట్టు తోసి పారేశాడు. అప్పుడే అర్థమైంది వాడికి వీడు ఎవడో, ఒక భయంకర రాక్షసుడిని 100 గజముల దూరం ఈడ్చుకుపోయి అక్కడ ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు కొట్టిన 2 దెబ్బలకి ఆ రాక్షసుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. ఈ అరుపులకి ఉలిక్కిపడి కుంతీదేవి లేచింది, తక్కిన ధర్మరాజాదులు లేచారు. సరిగ్గా కుంతీదేవి దగ్గర విసిరికర్రతో చల్లగా విసురుతోందిట,